Govinda Govinda Hari Govinda 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 Govinda. ఈ పురాణం వెంకటాచలానికి సంబంధించిన ఇంకో కథ, ఇంకొక రాజు కథ చెప్తుంది. నందరాజు చాలా ధార్మికుడు, శాస్త్రం చదువుకునేవాడు, మంచి ప్రజలని పిల్లల్లాగా చూసుకునేవాడు. తన కాలంలో తనంత మంచి రాజ్యభారాన్ని మోసి తన కుర్రాడికి తనకి చేతైనంతలో అతనికి కూడా ధర్మం నేర్పి అతనికి యువరాజు పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అతని కొడుకు పేరు ధర్మగుప్త, ధర్మగుప్త అని పేరు. పేరుకు ధర్మగుప్త కానీ వీడు అంత సమయానుకూలంగా ప్రవర్తించేటువంటి మనిషి. ఈ ధర్మగుప్త ఒకనాడు వేటకెళ్తాడు. వేటకెళ్ళి ఈ వేటాడి వేటాడి మిగతా సైన్యం నుంచి దూరం అయిపోయి అలిసిపోయి సాయంత్రం అయ్యేప్పటికీ అరణ్యంలో కీకారణ్యంలోకి వెళ్ళి ఇస్తే పొద్దుగుకే పరిస్థితి. అయ్యో పొద్దుగుకిపోతుంది, మనం ఇప్పుడు వాపసు వెనక్కి తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు, చీకటి పడుతుంది, చీకటి పడుతుంది కాబట్టి తను తెల్లారే వరకు ఏదో తను రక్షించుకొని తర్వాత తెల్లారాక ఈ లోపల తన సైన్యం వస్తుంది వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో అడవిలో రకరకాల మృగాలు ఉంటాయి కాబట్టి ఆ మృగాల నుంచి తను రక్షించుకోవడానికి గబగబా పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాట. కూర్చొని ఇంకా నిద్రపోదామని ఉపక్రమించబోతుంటే ఇంతలో బయటంతా అరుపులు ఏవో వినిపిస్తుంటాయి, కేకలు అరుపులు. అవి చూస్తే ఏమిటంటే ఒక ఎలుగుబంటి కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ పరిగెత్తుకు వస్తుంటుంది. ఆ ఎలుగుబంటిని తరుముకుంటూ ఒక సింహం వెనక్కి వస్తుంటుంది. ఇక ఆ సింహం ఎలుగుబంటిని పట్టుకోబోయే పరిస్థితికి వచ్చేప్పటికీ గబగబా వచ్చి ఆ ఎలుగుబంటి ఈ ధర్మగుప్త ఎక్కిన చెట్టే గబగబా ఎక్కి ఆ పక్క కొమ్మ మీద కూర్చుంటుంది. అంటే ఈయనకి ఇదేమిట్రా, విష ఈ మృగాల నుంచి మనం రక్షించుకుందామని చెట్టు ఎక్కి కూర్చుంటే ఈ ఎలుగుబంటి వచ్చి పైకి వచ్చింది, కింద ఉన్న దాని తరువుకి వచ్చిన సింహం ఉంది, నా దౌర్భాగ్యం ఏమిటా అని అటు కూర్చుంటే ఆశ్చర్యం కొద్దీ ఆ ఎలుగుబంటి ఇతనితో మాట్లాడటం మొదలుపెడుతుంది. మాట్లాడాయ్యా రాజా, ఇంకా ఆ సింహమేమి ఇప్పుడు వెళ్ళిపోయేట్టుగా లేదు, కిందనే ఉంది. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ చెట్టు మీద ఉన్నాం, ఇద్దరికీ కామన్ ఎనిమి ఆ సింహం ఉంది, అందుకని నిద్రపోతే జారి పడిపోవచ్చు లేదా నిద్ర లేకుండా రాత్రి అంతా ఉండలేము, కాబట్టి మన ఇద్దరం ఒక ఒప్పందానికి వస్తాం. ఏంటంటే నువ్వు సగం సేపు నిద్రపో, నువ్వు నిద్రపోయినప్పుడు నిన్ను నేను చూసి నేను రక్షిస్తుంటాను, సింహం నుంచి కింద పడిపోకుండా చూస్తుంటాను. తర్వాత నేను నిద్రలేస్తాను, నువ్వు నిద్రలేచిన తర్వాత నేను నిద్రపోతాను, నువ్వు నన్ను నువ్వు కాపాడుకుంటూ ఉంటే తెల్లారిన తర్వాత ఆవిడ పరిస్థితి చూస్తామని. ఈ సింహం కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు కింద పడకపోతారా అని కింద కాచుకొని కూర్చొనుంది. ఇట్లా ఉంటే ముందు రాజు నిద్రపోతాడు. ఆ ఎలుగుబంటి రాజుని చాలా జాగ్రత్తగా చూస్తూ కొంతసేపు అయిన తర్వాత రాజు లేచి ఎలుగుబంటిని పడుకోమంటాడు. ఈ లేచే మధ్యలో సింహంతో ఎలుగుబంటికి కాన్వర్సేషన్ సంభాషణ జరుగుతుంది. ఏంటంటే నువ్వేమిటి, నువ్వు రాజు నిద్రపోతున్నాడు కదా, నేను నిన్ను వదిలేస్తాను, ఆ రాజును నువ్వు కొంచెం తోసేయి, ఆ రాజును తినేసి నిన్ను వదిలేస్తాను, ఎందుకు నిన్ను నువ్వు రక్షించుకో శుభ్రంగా అని. సింహం అంటే ఎలుగుబంటి అంటు కదా, నన్ను నమ్మి ఈ రాజు నిద్రపోతున్నాడు, నా మాట నమ్మి నిద్రపోతున్నాడు, అటువంటి వాడికి అన్యాయం చేయటం చాలా చాలా పాపం, కనుక నేను చేయనుంటుంది. సరే అంతే, తర్వాత రాజు లేస్తాడు ఎలుగుబంటిని పడుకోమని. ఎలుగుబంటి పడుకున్న తర్వాత రాజు కాపలా కాస్తున్నప్పుడు ఆ సింహం మళ్ళీ ఎలుగుబంటికి చెప్పినట్టే ఈ రాజుకి చెప్తుంది, అయ్యా ఈ ఎట్టాగా నేను ఎవరో ఒకరిని తింటే కానీ పోను, నువ్వు ఆ ఎలుగుబంటిని ఒక్కసారి ఒక తన్నదాన్ని తోసేసావంటే కింద పడిపోతుంది, నేను తినేసి నేను వెళ్ళిపోతాను, నువ్వు బతికిపోతావు, అందుకని నువ్వు నీకు మంచి జరుగుతుంది, నీ ప్రాణం నువ్వు రక్షించుకోవాలి కదా అని అనేప్పటికీ ఆ ఎలుగుబంటికి ఉన్న జ్ఞానం ఈ రాజుకి. ఈ రాజు ఆలోచించి ఇది బాగానే ఉంది, ఈ ఎలుగుబంటిని తోసేసావంటే నేను బతికిపోతాను కదా అని ఎలుగుబంటిని ఒక్క తన్ను తన్నేస్తాను. ఎలుగుబంటి
నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచి పడిపోతూ గౌక్కని చెట్టు కొమ్మ పట్టుకొని మళ్ళీ అది ఆ చెట్టుపైన కూతని, నువ్వు నిద్రపోతున్నప్పుడు సింహం నన్ను అడిగినా నేను నా మాట నువ్వు నమ్మి నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి నిన్ను రక్షించడానికి నేను అటువంటి దౌర్భాగ్య పని చేయలేదు, కానీ నువ్వు రాజువై ఉండి నందరాజు లాంటి ధార్మికుడైన రాజు కొడుకు అయి ఉండి నువ్వు ఇట్లాంటి పని చేయడం చాలా చాలా తప్పు, అందుకని నువ్వు ఉన్మత్తుడు అయిపో, నేనే ఉత్త నువ్వు ఎలుగుబంటిని అనుకుంటున్నావా, నేను ఉత్త ఎలుగుబంటిని కాదు, నేను ఒక మహా ఋషిని, నా దగ్గరికి అందరూ శక్తులు ఉన్నాయి కదా అని అందరూ వచ్చి నేను నా సాధన చేసుకోకుండా ఇబ్బందులు పెట్టేస్తుంటే నేను ఏదో ఒక మృగన్ రూపంలో ఉండి ఎవరు నా దగ్గరికి రాకుండా నా సాధన ఏదైనా చేసుకుంటున్నాను, ఇట్లా చేసుకుంటుంటే ఈ సింహం ఇక్కడికి నా వెనక పడేపటికి ఈ చెట్టు మీదకి వచ్చాను కదా, మరి ఆ సింహం కూడా మామూలు సింహం కాదు, భద్ర అనే కుబేరుడి సేవకుడు, అతను ఒకసారి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళి గౌతమ ముని ఆశ్రమంలో తన భార్యతోటి నగ్నంగా స్నానం చేస్తుంటే ఆయన ఆశ్రమంలో ఇది ఈ రకంగా అసభ్యంగా పశువులాగా వస్త్రాలు లేకుండా నువ్వు స్నానం చేసిన కాడు నువ్వు పశువు అయిపోమని చెప్పి శాపం ఇస్తే ఆ శాపం వల్ల ఇతను సింహంగా వచ్చాడు, కనుక ఆ సింహానికి నా దర్శనంతో ఆ సింహానికి శాప విమోచన అయిపోతుంది అని అంటే అతను భద్ర మళ్ళీ సింహం నుంచి భద్ర అయిపోతాడు, ఈ ఋషి ఈ ఎలుగుబంటి ఋషి అయిపోతాడు, ఈ రాజు ఉన్మత్తుడైపోయి పిచ్చివాడైపోయి అరణ్యంలో అట్లా తిరుగుతూ రాజ్యానికి చేరుకుంటాడు. రాజ్యానికి చేరుకుంటే రాజుని ప్రజలు గుర్తుపట్టి అయ్యా మన రాజుగారికి పిచ్చెత్తిపోయిందని చెప్పి రాజసౌధంలోకి తీసుకెళ్ళి వానప్రస్థానికి వెళ్ళిపోయిన నందరాజు గారి కబురు చేస్తాడు, మీ అయ్యా మీ అబ్బాయి ఇట్లా పిచ్చివాడైపోయి తిరుగుతున్నాడు ఇక్కడ తీసుకొచ్చారంటే వానప్రస్థ అన్నీ వదిలేసి వెళ్ళిన వాడు ఇటువంటి కొడుకు ఇటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది కదా అని అక్కడికి వచ్చేసి పెద్దలందరినీ ఋషిమునులను అందరినీ పిలిచేసి నాకు తరుణోపాయం చెప్పండి, వీడు బాగుపడేటువంటి పద్ధతి చెప్పండి అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇటువంటి కృతజ్ఞతాభావానికి ఎటువంటి నివృత్తి లేదు, నువ్వు పశ్చాత్తాపంతో వాడిని తీసుకెళ్ళి వెంకటాచలంలో స్వయంగా శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడిగా ఉన్నాడు అక్కడ, ఆయన చేయగలిగిన అనుగ్రహం తప్పితే ఇంకెవరు ఏమీ ఈ పాప నివృత్తి చేయలేరంటే ఈ నందరాజు తన కొడుకు ధర్మగుప్తను తీసుకొని వెంకటాచలానికి వచ్చి పుష్కరంలో స్నానం చేయించి స్వామికి శరణాగతి అయితే వాళ్ళిద్దరినీ స్వామి ఉద్ధరించాడని పురాణం కథ చెబుతుంది. గోవింద 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 హరి గోవింద 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 గోవింద.